పార్టీని బీఆర్ఎస్గా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ చేశారు. తెలంగాణలో అధికారంలో ఉండడం, మరోసారి సైతం తామే గెలుస్తామన్న ధీమాలో ఉన్న కేసీఆర్ ఏపీ మహారాష్ట్రాలలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో అయితే ఏకంగా సభలు సమావేశాలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామన్నారు. జాతీయ పార్టీగా ఎదిగి దేశాన్నే మార్చేస్తామంటూ గొప్పలు చెప్పారు. ఈ ఆలోచన కేసీఆర్కి ఇప్పటిదేమీ కాదు. 2019 ఎన్నికల్లోనూ ఇలాగే చెప్పి బొక్కా బోర్ల పడ్డారు. తెలంగాణలో కేవలం 9 సీట్లకే పరిమితమై రాజకీయ నాయకుల ముందు చులకనైపోయారు. ఇక ఇప్పుడు చూస్తే అధికారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ లేకపోవడంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? తెలంగాణకి పరిమితమవుతుందా? ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వస్తామని కేసీఆర్ చెప్తారా? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకే పరిమితమయ్యే అవకాశం ఉంది. 2 సార్లు అధికారం దక్కించుకున్న పార్టీ, దశాబ్ద కాలం పైగా తెలంగాణలో హవా చాటిన పార్టీ, ఇప్పుడు మనుగడ కోసమే ప్రయత్నించాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ అధినేత అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అవ్వడం, కీలక నేతలుగా చెప్పుకుంటున్న కేటీఆర్, హరీష్ రావు ప్రభావం పెద్దగా కనిపించకపోవడం బీఆర్ఎస్కు మైనస్గా మారాయి. రాబోయే ఎన్నికల్లో ఏ నినాదంతో ఏ లక్ష్యంతో ముందుకెళ్లాలో కూడా బీఆర్ఎస్ నేతలకు తెలియడం లేదు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ మీద ఇప్పటికిప్పుడు అంత వ్యతిరేకత కనిపించడం లేదు. బీఆర్ఎస్ విమర్శలకు ఘాటుగానే బదిలిస్తోంది. మరోవైపు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం తర్వాత మోదీ బీజేపీ హవా దేశమంతా పెరుగుతోంది. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండొచ్చు, బీఆర్ఎస్కి సీట్లు దక్కినా పెద్దగా ప్రయోజనం ఉండబోదన్నది విశ్లేషకుల అంచనా. అందువల్ల ప్రజలు కూడా బీఆర్ఎస్ని ఈ ఎన్నికల్లో పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. పోనీ ఏదోలా ప్రజల్లోకి దూసుకెళ్దాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద తిరగబడదామంటే అటు ఢిల్లీలో కవిత లిక్కర్ కేసు, రాష్ట్రంలో మేడిగడ్డ, కాళేశ్వరం సహా వివిధ అవినీతి అంశాలు అడ్డుదగులుతున్నాయి. అందువల్ల కేసీఆర్ సైతం ఈసారి గట్టిగా పోరాడే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక రకంగా సైలెన్స్ అయ్యే పరిస్థితి ఉంది బీఆర్ఎస్కి. అలాంటిది ఇంకా జాతీయ రాజకీయాల వైపు కన్నెత్తి చూడడమా? ఇక్కడే ఎలాగోలా 2-3 సీట్లు గెలిచి పరువు నిలబెట్టుకుంటే బీఆర్ఎస్కి అదే గొప్ప. అలాంటిది ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేసేంత సీన్ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి లేదు. భవిష్యత్తులోనూ అవకాశాలు కనిపించడం లేదంటే ఇక బీఆర్ఎస్ పక్కా తెలంగాణకే పరిమితం అనుకోవాలేమో.